హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి కరెంట్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ సింబల్ హిట్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అలానే కావాల్సినవి చూద్దాం. ఆలు, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చెక్క మొగ్గ, అలానే యాలకలు 2, అల్లం వెల్లుల్లి, ఆయిల్. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాం. గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకుందాం. అందులో మనం చెక్క మొగ్గ, అలానే యాలక్కాయలు 2, కరివేపాకు వేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకుందాం. అందులో పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాం. మొత్తం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టొమాటోస్ అనేది యాడ్ చేసి ఇవి కూడా మంచిగా మగ్గేటట్టుగా ఫ్రై చేసుకొని అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. బాగా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే టొమాటోస్ అనేవి ఆయిల్లోనే మగ్గబెట్టేయాలి బాగా. సో చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఆలు అనేది మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఆలు కూడా వాటర్ వేయకుండా ఆయిల్లోనే కొంచెం మనకి మగ్గనిద్దాం. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇలానే మనం ముందుగా 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దాంట్లో వేసేసి టేస్ట్కి సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కుక్ అయిన తర్వాత చూద్దాం. చూసారు కదండి, కుక్ అయిన తర్వాత ఇంత ఎమ్మీగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, ఎమ్మీగా. సో ఐ హోప్ మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.